హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ మష్రూమ్ మసాలా కూర. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అన్ని చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దామా? చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మష్రూమ్ మసాలా కూరకి కావలసిన పదార్థాలు మష్రూమ్స్ 1 కేజీ తీసుకున్నానండి. వీటిని వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి బాగా కడగాలి. కడిగిన తర్వాత కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 4, మీడియం సైజు టమాటోలు 3, నానబెట్టుకున్న జీడిపప్పు 1/2 కప్పు, నానబెట్టుకుంటే బాగుంటుందండి. పచ్చిమిర్చి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గాలి. ఉల్లిపాయ ఇలా బాగా మగ్గింది కదండి, ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. టమాటో బాగా మగ్గాలి. చూడండి, టమాటో అంతా ఇలా బాగా మగ్గింది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినంత కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి వేసి కలుపుకోవాలి. టమాటో ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. ఇలా బాగా కలుపుకున్నాక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు పుల్లటి పెరుగు వేసుకోకూడదండి, పుల్ల పెరుగు అయితే కూర అంతా పుల్లగా అయిపోతుంది. పెరుగు వేసాక 1 నిమిషం ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న జీడిపప్పు, మష్రూమ్స్ వేసి కలుపుకోవాలి. జీడిపప్పు నానబెట్టుకోవడం వల్ల పచ్చి జీడిపప్పు కూర ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. మీకు వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చిన్న గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మష్రూమ్స్కి నీళ్లు ఎక్కువ పట్టవండి, మష్రూమ్లో కూడా నీరుంటుంది. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కూర అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికింది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది, మష్రూమ్ త్వరగానే ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో తగినంత గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేతి వేసి కలుపుకోవాలి. గరం మసాలా వేసాక 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, మష్రూమ్ మసాలా కూర తయారైపోయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, అలాగే పుల్కా చపాతి వీటికి కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.